మినిమమ్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటే ఏమిటి మినిమమ్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేటటువంటి దాన్ని ఇండియాలో ఐటీ చట్టము నైన్టీన్ సిక్స్టీ వన్ కింద తీసుకొని రావడం జరిగింది దీన్ని కంపెనీస్ ఏవైతే కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి ఉంటాయో కంపెనీస్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ దీని కింద రిజిస్టర్ అయిన కంపెనీస్ ఎంతైతే ఉంటాయో వాటి యొక్క బుక్ ప్రాఫిట్స్ వాళ్ళ యొక్క బుక్స్లో ప్రాఫిట్ ఎంతైతే వచ్చింది అని రాసుకుంటారో దాంట్లోంచి కొంత పర్సంటేజ్ని ట్యాక్స్గా కట్ట కట్టాలి దాన్ని మనం మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటాం కార్పొరేట్ ట్యాక్స్ అంటాం కదా మరి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని ఎందుకు అంటున్నాం అంటే మామూలుగా వాళ్ళకు వచ్చిన బుక్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి మళ్ళీ ఇదిగో ఇంత ఖర్చు అయిపోయింది ఇది ఇంకా రిసీవ్ అవ్వలేదు ఇలాగ చెప్తూ ట్యాక్స్ని ఎగవేత చేస్తున్నారు లేదా ట్యాక్స్ కట్టడం డిలే చేస్తున్నారు వీటిని ఆపడానికని చెప్పి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ మీకు ఎంత ప్రాఫిట్ రానివ్వు మీరు మినిమం మీకు వచ్చిన ఓవరాల్ బుక్ ప్రాఫిట్స్లోంచి కొంత పర్సంటేజ్ని మాకు ట్యాక్స్గా కట్టండి ఫర్ ఎగ్జాంపుల్ వంద కోట్లు అనేది బుక్ ప్రాఫిట్స్గా రాశారు బుక్లో ప్రాఫిట్స్గా రాశారు కానీ మేము మా సబ్సిడీస్ కింద ఇస్తున్నాం అవి ఇవని చాలా ఎగ్జాబిషన్స్ రాసుకుంటా ఉంటారు ఇంకా మాకు రాలేదనో అనుకున్న దాని మీద రిటర్న్స్ రాలేదనో లేదా దీని మీద వచ్చిన దాంట్లోంచి ఇంత అయిపోయిందనో ఇలా చెప్తూ ఉంటారు కానీ అలాంటప్పుడు ఏం చేస్తారు ముందే మీరు ఇంత కట్టండి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కట్టండి ఆ తర్వాత నార్మల్ ట్యాక్స్ అనేటటువంటిది ఓవరాల్గా వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి కార్పొరేట్ ట్యాక్స్ వేస్తారు కదా అది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పది కోట్లే వచ్చింది అనుకుందాం ఓవరాల్గా ట్యాక్స్ వేస్తే పది కోట్లు కానీ ఆల్రెడీ వాళ్ళు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఒకవేళ పదహైదు శాతం అంటే పదహైదు కోట్లు కట్టున్నారు సో ఇప్పుడు ఏం చేస్తారు ఆ పది కోట్లని డిడక్ట్ చేసుకొని ఐదు కోట్లు ఇంకా ఉంటుంది సో నెక్స్ట్ ఫ్యూచర్లో ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు ఈ ఎంఏటి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కింద ఆల్రెడీ మేము ఐదు కోట్లు కట్టున్నాము మిగిలింది మాత్రమే కడతాము అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇయర్ ఆ విధంగా పన్నుల ఎగవేతను అరికట్టేందుకు తీసుకొని వచ్చిన ట్యాక్సే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటే కంపెనీస్ ఆ సంవత్సరంలో మినిమం అంత అయినా కట్టాలి అన్న ఉద్దేశంతో ఎంఏటి అనే తీసుకొని వచ్చాము